నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని వడ్డెల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూచాడు శ్రీహర్రావు గడప గడపకు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచాడు శ్రీహర్రావు మాట్లాడారు. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు విదేశాల్లో కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల నల్లధనం ఉండేది తీసుకొచ్చి ఒక్కొక్క కోతల 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు అన్నాడని నేను అబద్ధం చెప్తున్నా. ఒక్క రూపాయి వేసిండా 50 రూపాయల పెట్రోల్ ధర ఏడాక తీసుకుపోయాడు, డీజిల్ ధర, గ్యాస్ సిలిండర్ ధర ఏడికి తీసుకుపోయాను. దయచేసి అన్ని దయచేసి ఈ కేసీఆర్ను వాళ్ళను ఇద్దరిని చూసినారు ఒకసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పోటీ. కాంగ్రెస్ 6 గ్యారంటీల కార్యక్రమాల్ని, రైతు డిక్లరేషన్ను, యూత్ డిక్లరేషన్ను తీసుకొని గ్రామాన ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్ళి ఇంటింటికి, గడప గడపకు, వ్యక్తి వ్యక్తికి కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్ని వివరించి ప్రస్తుతం ఏదైతే అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రజాద్రోహానికి పాల్పడ్డారు, ఏ వాగ్దానాలు చేసి అమలు చేయకుండా మోసం చేసిండ్రు, మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వాగ్దానాలు చేసి వాగ్దానాల మీద మాట మీద నిలబడి అమలు చేసింది, ఇవాళ కూడా తెలంగాణ ఇస్తానని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు, అలాగే ఇప్పుడు 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. ఈ 6 గ్యారంటీలను, రైతు రుణమాఫీని, వీటన్నింటినీ రేపు చేతి గుర్తు కొట్టేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత డిసెంబర్ 3 తారీఖు ఫలితాల తర్వాత ఏర్పడబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, ఆ రోజు ఈ గ్యారంటీలన్నింటినీ అమలు చేసి తీరుతామని చెప్పి మేము ప్రజానికానికి వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ప్రజల్లోంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది, అనూహ్యమైనటువంటి మద్దతు వస్తుంది. అది సారంగపూర్ మండలమే కావచ్చు, సోను మండలమే కావచ్చు, మామిడనే కావచ్చు, లక్ష్మణ చందనం కావచ్చు, నిర్మల్ మండలం కావచ్చు, నిర్మల్ పట్టణంలోని వార్డులే కావచ్చు, ఎక్కడ పోయినా కానీ ఈసారి తప్పకుండా మేము చేతి గుర్తు కొట్టేస్తామని చెప్పి బలంగా మరి చెప్తా ఉన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఒక ప్రజల్లోంచి ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక రెవల్యూషన్ రాబోతున్నది అన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి ఎక్కడికక్కడ యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున మోసం చేసింది కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలు నవంబర్ 30 ఎప్పుడు వస్తుందా, అధికార పార్టీకి ఎప్పుడు బుద్ధి చెప్పాలా, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవకాశం ఇవ్వాలని వేచి చూస్తున్నారన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను.